బెల్లం వేణుమాధవ్ గారు మా దగ్గర ట్రీట్మెంట్ కోసం వచ్చారండి. ఆయన అనుభవాన్ని తెలుసుకోవాలని ఈరోజు మేము కూర్చొని మాట్లాడుతున్నాము. సార్ చెప్పండి, మీకు ఎలా అనిపించింది? ముందుగా మీ ఛానల్ వారికి అందరికీ కూడా నమస్కారాలు. కృష్ణకుమారి గారు, మీరు, మీ హస్బెండ్ మల్లికార్జున్ గారు, ఇవాళ మల్లికార్జున్ గారు అంటే రాష్ట్రంలో అందరికీ తెలుసు, రెండు రాష్ట్రాల తెలుగు ప్రజలకు కూడా చిరప్రఖ్యాతులుగా చెందినటువంటి వ్యక్తులు మీరు. అంతేకాకుండా దేశీయంగా కూడా చాలామంది క్లయింట్స్, ఈ నాట్ ఓన్లీ తెలుగు స్టేట్స్, కొన్ని కొన్నిసార్లు బయట నుంచి కూడా వచ్చిన వాళ్ళు ఉన్నారు, ప్రపంచ దేశాల నుంచి కూడా వచ్చిన వాళ్ళు ఉన్నారు, క్లయింట్స్ ఉన్నారని విన్నాను నేను. ఇవాళ నేను ఇవాళ అనగా ఇవాళ తారీఖు యొక్క 3వ తారీఖు జూన్ 2019 ఇవాళ వచ్చినప్పుడు ఒక కార్యక్రమానికి మల్లికార్జున్ గారిని ఆహ్వానించడానికి ఇక్కడ రావడం జరిగింది. సో ఆ కార్యక్రమం ఏంటంటే నందమూరి లక్ష్మీపార్వతి గారు, వేణుగోపాలచారి గారు, ఎమ్మెల్సీ రామచంద్రరావు గారు, ఇంకొందరు సినిమా ప్రముఖులు విచ్చేస్తున్నటువంటి ఒక కార్యక్రమం. జూన్ 12వ తేదీన బుధవారం రోజు సాయంత్రం 6:30 ఫిలిం నగర్లోని తెలుగు చలనచిత్ర మండలి కౌన్సిల్ హాల్లో జరుగుతున్నటువంటి ఒక విశిష్ట పురస్కార ప్రధానోత్సవంలో మొట్టమొదటిసారిగా ఒక మహిళకు పులిపిరిలో వైద్యుల్లో కృష్ణకుమారి గారికి అంటే వీరికి అందించడం జరిగింది, జరుగుతుంది. సో వారిని ప్రకటించడం కోసం మల్లికార్జున్ గారు, ఆయనైతే ఇంకా మీకు తెలిసిందే దేశీయ రాష్ట్రీయ అవార్డులు ఎన్నో అందుకొని ఉన్నారు వారు. సో నాకు తెలిసి అంటే మా సంస్థ పెట్టి దాదాపు 30 ఏళ్ళు అయిందమ్మా, ఇప్పుడు 28వ వార్షికోత్సవం జరుపుకుంటాం. రిజిస్ట్రేషన్ అయింది 1991, ఆ రిజిస్ట్రేషన్ డేట్స్ ప్రకారం 28 ఇయర్స్ కంప్లీట్ అయింది. ఈ 28 ఇయర్స్ నుంచి ఇట్లా ఒకే రంగంలో ఒక భార్యకి ఒక భర్తకు ఇండివిజువల్ అవార్డ్స్, విశిష్ట దంపతులు కాకుండా ఇండివిజువల్ అవార్డ్స్ ఇవ్వడం ఇది ఫస్ట్ టైం. సో కృష్ణకుమారి గారిని ఈ సందర్భంగా నేను యూట్యూబ్ అందరి ముందు అభినందిస్తున్నాను. అట్లాగే ఈమెకు గురువు భర్త అయినటువంటి మల్లికార్జున్ గారిని దేవుడిగామే చెప్పుకుంటారు. తన భర్త ముందు తనని ఈ పులిపిల్లు లెక్క పెట్టడము, మందు పెట్టడం మాత్రమే నేర్పించారని, ఆ తర్వాత మెల్లిగా ఒక్కొక్క వైద్యం నేర్పించారని చెప్పారు. నర్సు ఫీల్డ్ నుంచి వచ్చినారు తను. సో కాబట్టి ఆమె ఒక ఓపికగా, ఒక బిడియం లేకుండా చక్కటి సర్వీస్ ఓరియంటెడ్గా, ఎందుకంటే ఆమె వచ్చింది నర్సింగ్ నుంచి కాబట్టి, ఆ మెడికల్ బ్యాక్గ్రౌండ్ కాబట్టి తను అర్థం చేసుకొని చేస్తున్నారు. భర్త కూడా చేదోడు వాదోడు ఉంటున్నారు, వాళ్ళకిద్దరు ముత్యాలాంటి పిల్లలు ఉన్నారు. ఇక వారి ట్రీట్మెంట్ సంఖ్య చెప్తే పైనవి తీయడం ఈజీ అండి, కానీ అంతర్గతంగా లోపల ఉన్నవి కూడా వాళ్ళు ఆ మోటిపుల్ అవన్నీ కరిగించేసి పులిపిర్లను తీసేయడం వల్ల ఇవాళ ఫేస్ ఫ్రెష్. ఇప్పుడు మేము మందుతో చూస్తున్నారు నా ఫేస్ని, మందు లేకుండా ఇప్పుడు రేపు పోయిన తర్వాత ఎంత గ్లో వస్తుంది అనేది, ఒక బ్యూటీషియన్ దగ్గరికి వెళ్ళినా లేకుంటే మనము ఒక స్కిన్ స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్ళినా మనకు అయ్యే డబ్బు పదింతలండి. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత అతి నామమాత్రం, ఇక్కడ వాళ్ళ అనుమతి లేదు కాబట్టి నేను అమౌంట్ చెప్పట్లేదు, సో అతి నామమాత్రమైన ఫీజులో వ్యాపార దృక్పథం లేకుండా ఒక సేవా దృక్పథంతో సోదరి అండ్ వాళ్ళ మల్లికార్జున్ గారు చేసినటువంటి సేవల్ని నేను మీ అందరి ముందు ప్రశంసిస్తున్నాను. నొప్పి తెలియలేదు, చక్కటి మందు, మన ఆయుర్వేదంలో ఎక్కడో ఉన్నటువంటి గొప్ప, మన భారతదేశంలో ఉన్నటువంటి మూలిక వైద్యాలలో ఒకటైనటువంటిది శ్రీశైలంలో ఆయన నేర్చుకుని మల్లికార్జున్ గారు, మరి వారి శ్రీమతి శాంతి గారు కూడా నేర్పించి, శాంతకుమారి గారు నేర్పించి ఇది చేయడము చాలా ముదావహం, సంతోషంగా ఉంది. సో ఇది మీకు కూడా ఈ సర్వీసెస్ కావాలనుకున్నప్పుడు బాలాపూర్ రోడ్లో కర్మాన్ ఘాట్ హనుమాన్ టెంపుల్ దాటిన తర్వాత మనకు ఒక చెరువు కట్ వస్తుంది, అది దాటిన తర్వాత ఒక భారత్ పెట్రోలియం బంక్ వస్తుంది, తర్వాత సిండికేట్ బ్యాంక్ ఇది వస్తుంది బస్ స్టాప్లో, దాని ఆపోజిట్లోనే మన క్లినిక్ ఉంటుంది. సో ఆ క్లినిక్ దగ్గరకు వచ్చేసి నంబర్ చెప్పండి ఒకసారి, 9440251969. ఆ నెంబర్కి ఇంకా మీరు ఫోన్ చేస్తే ఆదివారం మధ్యాహ్నం నుంచి మిగతా టైంలలో వారు అందుబాటులో ఉంటారు. ఏమైనప్పటికీ మాకు ఈ ట్రీట్మెంట్ ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ మేడం, నమస్కారం.